హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డెలీషియస్ డైన్ ఎట్ హోమ్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా హోటల్ స్టైల్ మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ మైసూర్ బోండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి ఇది బయట రకరకాల ఆయిల్స్ యూజ్ చేసి ప్రిపేర్ చేస్తుంటారు కదా అలా కాకుండా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే హోటల్ స్టైల్లో బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా టేస్టీగా వస్తాయి ఈ వీడియోని చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ముందుగా ఒక బౌల్లో వన్ కప్ మైదా వేసుకోవాలి తర్వాత వన్ ఫోర్త్ కప్ బియ్యం పిండి వేసుకోవాలండి ఈ రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల పైన కొంచెం క్రిస్పీగా వస్తాయి తర్వాత హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పచ్చిమిర్చి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సన్నగా తురిమిన అల్లం వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు మంచిగా కలుపుకోవాలండి ఇందులో మీరు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అది ఆప్షనల్ తర్వాత వన్ కప్ పెరుగు వేసుకోవాలి పెరుగు పుల్లటి పెరుగు అయినా పర్వాలేదు ఫ్రెష్ పెరుగైనా పర్వాలేదండి ఈ వన్ కప్ పెరుగు సరిపోతుంది ఫస్ట్ దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ఈ వన్ కప్ పెరుగు ఈ పిండి మొత్తానికి సరిపోతుందండి ఒకవేళ సరిపోకపోతే కొద్ది కొద్దిగా వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసేస్తే పిండి జారు అయిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఇలా పిండిని బాగా బీట్ చేసుకోవటం వల్ల లోపలికి ఏరి వెళ్ళి బోండాలు అనేవి చాలా సాఫ్ట్గా ప్లఫీగా వస్తాయండి పిండి కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది మరీ జారుడుగా ఉండకూడదు మరీ తిక్కుగా ఉండకూడదు ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఒక టూ అవర్స్ పాటు నానపెట్టండి కనీసం వన్ అవర్ పాట నానబెట్టాలండి ఇలా నానపెట్టిన తర్వాత తీసి చూస్తే పిండి ఇలా ఉంటుంది తర్వాత మళ్ళీ ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చేత్తో బీట్ చేసుకోవాలి బీట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలు వేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకూడదు హై ఫ్లేమ్లో పెడితే బయట మాడిపోతాయి లోపల పచ్చిగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి బోండాలను ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ బ్యాచ్ లో కూడా సేమ్ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తూ మీడియం ఫ్లేమ్ లోనే బోండాలను ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవటం వల్ల బోండాలు చక్కగా ఫ్రై అయినాయి ఈ బోండాలు వేసేటప్పుడు త్రీ టిప్స్ పాటించాలండి బ్యాటర్ అనేది తిక్కగా ఉండకూడదు అలాగే తిన్నగా ఉండకూడదు పిండిని కలుపుకున్న తర్వాత మినిమం టూ అవర్స్ నానబెట్టుకుంటే బోండాలు చాలా బాగా వస్తాయి అలాగే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే లోపల పచ్చిగా లేకుండా చక్కగా ఫ్రై అవుతాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి అంతేనండి టేస్టీ టేస్టీ హోటల్ స్టైల్ మైసూర్ బోండా రెడీ అయిపోయింది ఇది పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ టొమాటో చట్నీ దేంతో అయినా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియోలో చెప్పిన టిప్స్ పాటిస్తూ చేశారంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి మైసూర్ బోండా అనేవి ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో చూపిస్తాను చూడండి చూశారు కదా బయట క్రిస్పీగా ఉంది లోపల చక్కగా కుక్ అయిపోయింది పిండి ఎక్కడా పచ్చిగా లేదు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా షేర్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మరిన్ని డెలిషియస్ రెసిపీస్ కోసం డెలిషియస్ డైనట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్